విశాఖపట్నం నియోజకవర్గ సమన్వయకర్త ఆర్ఆర్ ఆనంద్ కుమార్ సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు 59వ వార్డ్ అధ్యక్షులు పురే సురేష్ మరియు ఇన్ఛార్జ్ రేవల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో హిమాచల్ నగర్ ఏరియాకు సంబంధించి 63వ రోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం నందు పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రారంభంలో హిమాచల్ నగర్ నోకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ చల్లని తల్లి కరుణ కటాక్షాలు ఆశీస్సులతో సుభిక్షంగా ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నోకాంబిక అమ్మవారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. మన కోసం పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు పెట్టాడు ఈ పథకాలు, ఏమీ ఇవ్వలేదు. మన మహిళలకు తీసుకుంటే అప్పుడు 14,200 కోట్లతో ఈ డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు, చేయలేదు, మోసం చేశాడు. కానీ జగనన్న మాత్రం మీ అందరి కోసం ఈ ఆసరా పథకాన్ని పెట్టి 2019 వరకు మీ అప్పునంతటినీ తీర్చుతున్నాడు. ఇప్పుడు 3 విడతలుగా తీర్చాడు, 3 సార్లు పడ్డాయి డబ్బులు. సో మన కోసం నిత్య మళ్ళా తప్పిస్తూ ఉన్నాడు జగనన్న. మనం చక్కగా బ్రతకాలి, అప్పుడు మనకేంటి ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఎంత కష్టం. సొంత ఇల్లు అనేది మన కళ కదా, మనందరూ మన సొంత ఇంట్లో అలా బ్రతకాలి, సొంత ఇంట్లో ఉండాలి. తినడానికి ఏమున్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే చాలు అని కోరిక. అలాంటి కోరిక ఈరోజు జగనన్న తీరుస్తున్నాడు. అర్హత ఉంటే చాలు, రూపాయి కూడా లంచం ఇవ్వకుండా మనకి ఇల్లు వచ్చే పరిస్థితి ఈరోజు జగనన్న కల్పించారు. సో ఇన్ని పథకాలు పెట్టే ప్రభుత్వం మనకి గతంలో మనం చూడలేదు. అలాగే ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ చూడండి, ఎవరికైనా బాగాలేకపోతే ఆరోగ్యశ్రీలో మన రవాణా ఖర్చులు కూడా గవర్నమెంటే ఇస్తుంది. ఒకప్పుడు కేవలం 1,000 జబ్బులకి చేసేవాళ్ళు, ఈ రోజు అయితే 2,600 జబ్బులకి వైద్యం చేయిస్తున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా. ఇలా అన్ని రకాలుగా మన పేదవాళ్ళకి ఆదుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి అతను చల్లగా ఉండి అతను 10 కాలాలు మనకు ముఖ్యమంత్రిగా ఉంటే మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చూసుకుంటే గ్రామ సచివాలయాలు ఉన్నాయి, అలాగే విలేజెస్లో అయితే ఆర్పీకేలు ఉన్నాయి, అలాగే ఇప్పుడేమో విలేజ్ క్లినిక్లు అనేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టారు. అంటే మన ఇంటికే వైద్యం వచ్చి, ఒకప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఉండేవారు కాదు, ఈరోజు మన ఇంటికి డాక్టర్ వచ్చి ఏంటి బాగాలేదో చూస్తాడు. సో అంత చక్కగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి అతను మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి, చేయాలంటే ఇక్కడ మనం ఎమ్మెల్యేగా ఆనంద్ గారు ఇక్కడ నిలబడ్డారు, మీకు తెలుసు. కడప కడపకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాలూకు ఇబ్బందులు సంక్షేమ పథకాలు అందకపోయిన కాలువ బాగోపోయిన రోడ్డు బాగోపోయిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పెంచుకోమని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఏమాత్రం లేవు, ఇంకా సంవత్సరం పాటు ఎలక్షన్స్ టైం పడుతుంది. అయినా కూడా మనం అన్ని పథకాలు ఇస్తున్నాం, అవి నిజంగా అందుతున్నాయి లేదా, వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుందా లేదా, సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తుందా లేదా అని కనుక్కోమని ఈరోజు పంపించారు. ఏదైతే మీ పుస్తకాలు మీ పేరు చదువుతారో ఆ పేరు చదివినప్పుడు మీ తాలూకా ఇబ్బందులు ఏమైనా ఉంటే మటుకు అవి మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అధికారులు కూడా ఉన్నారు, అధికారులతో మాట్లాడి ఆ ఇబ్బందులు లేకుండా మీకు చేస్తాం. మళ్ళీ 2024లో మీ అందరినీ కూడా కోరుకున్నది ఏంటంటే మీ అందరూ కూడా మీ చల్లని దీవెనలతో నన్ను ఆశీర్వదిస్తే మంచి మెజార్టీతో గెలిచి అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ పథకాలు ఇంకా మంచిగా ఇంకా అనేక పథకాలు ఇంకా మీకు ఈ ఉండగా ఇంకా అనేక పథకాలు కూడా అందుబాటులోకి మీకు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే అసలు ఈ పథకాలు ఇవ్వడం చాలా తండగన్న వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మనా తీర్చలేదు. ఇప్పుడు ఫస్ట్ అలా మాట్లాడిన ఇప్పుడు ఏమన్నాడంటే లేదు మేము కూడా ఇది కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. అలా 2 మాటలు మాట్లాడిన వ్యక్తి మనం నమ్మకూడదు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ముఖ్యమంత్రి రావాలి, మనందరం కూడా చల్లగా ఉండాలి. ఏమో థ్యాంక్ యూ సార్.